Hello chess friends, welcome back to my channel Anything Ask Me Telugu. Friends, meek chess baga vacha mee chaala mandini odichalanukuntunnara alage mee chess game ni inka improvement cheskovalanukuntunnara aithe meer chess nechukovalanukunna best app chess manastone app world chess championship anuntundi adi download cheskondi ee app ni nenu promote cheyadam ledhu kevalam na personal opinion cheptunanu nenu cheppe tricks and traps ni nechukoni ee chess app lo upayoginchi chudandi మీకు ఈ గేమ్ చాలా తొందరగా వచ్చేస్తుంది ఈ యాప్ ప్లేస్టోర్లో దొరుకుతుంది లేదా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను వెళ్ళి చెక్ చేయండి ముందుగా కింగ్స్ పాన్ ఓపెనింగ్ e4 e5 నైట్ f3 అండ్ నైట్ f6 ఇప్పుడు మన లైట్ స్క్వేర్ బిషప్ని c4కి మూవ్ చేస్తాం ఇప్పుడు బ్లాక్కి ఒక పాన్ ఫ్రీగా దొరికింది అదే e4 పాన్ దాన్ని తన నైట్తో క్యాప్చర్ చేస్తుంది ఇప్పుడు మనం మన d2 పాన్ d4కి మూవ్ చేసి బ్లాక్ ఇంకొక పాన్ ఫ్రీగా ఇవ్వాలి ఇప్పుడు బ్లాక్ ఆ పాయింట్ ఖచ్చితంగా క్యాప్చర్ చేస్తుంది ఎందుకంటే తన నైట్తో ఆల్రెడీ ఇంకో పాయింట్ చంపుంది కాబట్టి ఇప్పుడు ఆ పాయింట్ని మనం ఈ నైట్తో కాకుండా మన క్వీన్తో క్యాప్చర్ చేస్తాం దీనివల్ల ఈ నైట్ డేంజర్లో ఉంది ఇప్పుడు బ్లాక్ తన నైట్ని f6కి మూవ్ చేయదు ఒకవేళ f6కి మూవ్ చేస్తే తన క్వీన్కి డయాగ్నల్ ముసిగిపోతుంది కాబట్టి మోస్ట్ ఆఫ్ ది బ్లాక్ ప్లేయర్స్ ఇలా చేయరు ఈ పొజిషన్లో బ్లాక్ ఉన్న బెస్ట్ మూవ్ తన నైట్ని d6కి మూవ్ చేయడం ఇప్పుడు మనం కింగ్ షాట్ క్యాస్టింగ్ చేస్తాం ఇప్పుడు బ్లాక్ తన b8 నైట్ని c6కి తీసుకొచ్చి మన క్వీన్ని అటాక్ చేస్తుంది ఇప్పుడు మనం మన క్వీన్ని బ్యాక్ తీయకుండా మన ఈ రూక్ని e1కి తీసుకొస్తాం ఇప్పుడు బ్లాక్ కింగ్కి చెక్ పడుతుంది ఆబ్వియస్గా బ్లాక్ తన క్వీన్ అయితే అడ్డుపెట్టదు తన బిషప్ని కానీ లేదా తన నైట్ని కానీ అడ్డుపెట్టాలి ముందుగా తన బిషప్ని అడ్డుపెట్టింది అనుకుందాం అప్పుడు బ్లాక్ తన ఈ పాయింట్ కోల్పోల్సి వస్తుంది అండ్ తర్వాత మూవ్స్లో క్యాస్లింగ్ చేయడం కూడా కుదరదు కాబట్టి ఈ పొజిషన్లో బ్లాక్ ఉన్న బెస్ట్ మూవ్ తన ఈ నైట్ని f7కి తీసుకొచ్చి బ్లాక్ కింగ్కి అడ్డుపెట్టడం బ్లాక్ ఎలా చేస్తే మనం మీ రష్యన్ ట్రాప్ని ఈజీగా వర్కౌట్ చేయొచ్చు దానికోసం మనం మన f3 నైట్ని g5కి మూవ్ చేస్తాం ఇప్పుడు బ్లాక్ ఈ నైట్ని ఎలాగైనా అటాక్ చేయొచ్చు తన ఈ f7 పోన్ని f6కి తీసుకొచ్చి మన ఈ నైట్ని అటాక్ చేయొచ్చు లేదా తన f7 పోన్తో అటాక్ చేయొచ్చు లేదా మన నైట్ని అటాక్ చేయకుండా మన ఈ బిషప్నైనా అటాక్ చేయొచ్చు బ్లాక్ ఏ విధంగా మూవ్ చేసినా మనం ఈ గేమ్ని 2-2 మూవ్స్లో ముగించేయచ్చు దానికోసం మనం మన క్వీన్ని సాక్రిఫైస్ చేయాలి అంటే మన క్వీన్తో ఈ నైట్ని చంపేయాలి క్వీన్ ఫ్రీగా దొరికితే ఎవరు క్యాప్చర్ చేయరు ఖచ్చితంగా క్యాప్చర్ చేస్తారు ఇక్కడ బ్లాక్ కూడా అదే చేస్తుంది తన ఈ పాన్తో మన క్వీన్ని క్యాప్చర్ చేస్తుంది బ్లాక్ ఎలా చేస్తే మన లైట్ స్క్వేర్ బిషప్తో ఎప్సన్ పాన్ని క్యాప్చర్ చేస్తాం ఇప్పుడు కింగ్కి తప్పించుకోవడానికి ఏ దారి కూడా లేదు సో ది గేమ్ ఈజ్ ఓవర్ దట్స్ ఇట్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందా అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ని తెలియజేయండి మీ సపోర్ట్ మాకు ఎంతో అవసరం మీరు ఇలా సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మేము ఇంకా ఫాస్ట్గా వీడియోస్ పడడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో సేమ్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్